2010 మధ్యలో అనుకుంటా వైఎస్ రాజశేఖర రెడ్డి భార్య వైఎస్ విజయమ్మ కుమార్తె వైఎస్ శర్మిల హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లారు. నేరుగా అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసం 10 జనపద్ కు వెళ్లారు. వారు కొంచెం టెన్షన్ గా ఉన్నారు. రాజీవ్ గాంధీ సోనియా గాంధీ తో వైఎస్ కు మంచి అనుబంధం ఉంది కాబట్టి తమకు సుస్వాగతం లభిస్తుందని భావించారు. కానీ వారి ఆశలు అడి ఆశలయ్యాయి. వారిని వెయిట్ చేయించారు. ఆ తర్వాత డ్రాయింగ్ రూమ్ కి తీసుకెళ్లారు. ముఖంలో కోపం దాన్ని దాచుకున్న సోనియా గాంధీ వారిని సాధారణంగా ఆహ్వానించారు. ఎక్కువ సేపు టైం వేస్ట్ చేయకుండా సోనియా గాంధీ సూటిగా పాయింట్ చెప్పేశారు. మీ అబ్బాయి జగన్ మోహన్ రెడ్డిని వెంటనే ఓదార్పు యాత్ర ఆపేయమనండి అని ఒక్క మాటలో చెప్పేశారు సోనియా గాంధీ. 2009 సెప్టెంబర్ లో హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ చనిపోవడాన్ని జీర్ణించుకోలేక ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించాలన్న ఉద్దేశంతో జగన్ ఓదార్పు యాత్ర ప్రారంభించారు. ఓదార్పు యాత్ర సగంలో ఉండగా దాన్ని ఆపేయాలని సోనియా గాంధీ ఆదేశం. ఓదార్పు యాత్ర ఉద్దేశం ఏంటో సోనియా గాంధీకి వివరించేందుకు విజయమ్మ ప్రయత్నించారు. కానీ సోనియా గాంధీ కోపంతో కుర్చీలో నుంచి లేచి షటప్ అంటూ అరిచారు కూడా. అంతే, తల్లి కూతుళ్లకు షాక్, ఘోర అవమానం. మారు మాట్లాడకుండా విజయమ్మ శర్మిల హైదరాబాద్ వచ్చేశారు. పంతంతో రాయలసీమలో ఓ నానుడి ఉంటుంది, రెడ్డిలు పగబడితే అది నెరవేరే వరకు నిద్రపోరు అని. తమ కక్షైనా తీర్చుకుంటారు, తమను తాము బలైన చేసుకుంటారు. సోనియా గాంధీకి ఇవేవి తెలియవు. సోనియా చెప్పిన విషయం విని జగన్ కిన్నుడైపోయారు. కాంగ్రెస్ ను వీడాలని ఆ క్షణమే కుటుంబ సభ్యులకు చెప్పేశారు. సొంతంగా పార్టీ పెట్టాలని నిర్ణయించారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీని భస్మం చేసి సోనియా గాంధీ కుటుంబం మీద ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించారు. వైఎస్ మరణం తర్వాత జగన్ ఆస్థానాన్ని భర్తీ చేయాలనుకున్నారు. కనీసం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు కావాలనుకున్నారు. కానీ జగన్ ను ఎక్కువ ప్రోత్సహించొద్దు అని కోటరి చెప్పడంతో సోనియా రాహుల్ గాంధీ ఈ నిర్ణయానికి వచ్చేశారు. ఏపీ కాంగ్రెస్ కేబినెట్ మంత్రులు అంతా జగన్ వెంటే ఉన్నారు. కానీ గాంధీ కుటుంబానికి విధేయుడు అని రోసయ్యకు సీఎం పీఠం దక్కింది. రోసయ్య అసమర్థ నాయకత్వాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్న కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ పోరాటాన్ని అందుకున్నారు. దీంతో కంగారు పడిపోయిన యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రజల అభిప్రాయం, ముఖ్యంగా వైఎస్ ఫ్యామిలీ అభిప్రాయం తెలుసుకోకుండా నిర్ణయం తీసుకుంది. 2010 అక్టోబర్ లో సీఎం గా రోసయ్యను తప్పించిన కాంగ్రెస్ హైకమాండ్ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని నియమించింది. దీంతో ఏపీలో కాంగ్రెస్ పని ఖతమైపోయింది. 1947 నుంచి కాంగ్రెస్ కంచు కోట లాంటి ఏపీ హస్తం చేజారిపోయింది. ఎప్పటి వరకు దిక్కు దివాణా లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టారు. కడప ఎంపీ సీటుకు రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. దీంతో 10 జనపద్ గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. జగన్ అప్పటికే సక్సెస్ఫుల్ వ్యాపారవేత్త. సిమెంట్ నుంచి మీడియా వరకు సుమారు డజన్ కంపెనీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులలో జగన్ మరికొందరు సన్నిహితులు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. దీనికి సోనియా గాంధీనే కారణమని జగన్ కుటుంబం ఆరోపించింది. జగన్మోహన్ రెడ్డి 18 నెలలు చెంచలు కూడా జైల్లో ఉన్నారు. 2013 సెప్టెంబర్ లో జైలు నుంచి విడుదలయ్యారు. అది జగన్ జీవితంలో అత్యంత కఠినమైన సమయం. ఆ సమయంలో ఓవైపు పార్టీ, మరోవైపు వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి విజయమ్మ శర్మిల భారతీ రెడ్డి ఎంతో కష్టపడ్డారు. వైఎస్ అంటే అభిమానం ఉన్నవారు కూడా గాంధీలంటే భయం వల్ల జగన్ కు దూరం అవుతూ వచ్చారు. జగన్ జైలు నుంచి బయటకు వచ్చే నాటికి ఏపీలో రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. తెలంగాణ ఏర్పాటు ఖాయమైపోయింది. వైసీపీ తీవ్రంగా పోరాడారు. జగన్ దురదృష్టం, అధికారాన్ని దక్కించుకోలేకపోయారు. అయితే ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కూడా కోల్పోలేదు. పార్టీని పునర్నిర్మించారు. చంద్రబాబు నాయుడుని ఢీ కొట్టారు. ప్రధాని మోడీతో సయోధ్యతో సాగారు. దేశ రాజకీయాల్లో మోడీ అమిత్ షా ఎంట్రీ తర్వాత ఎన్నికల్లో పోరాడే తీరు మారిందని జగన్ గ్రహించారు. అందుకే పార్టీ క్యాంపెయిన్ స్ట్రాటజీ కోసం ప్రశాంత్ కిషోర్ ని నియమించారు. 2014 నరేంద్ర మోడీ, 2015 నితీష్ కుమార్ కు పీకే నేతృత్వంలోని ఐపాక్ సేవలు అందించింది. ఢిల్లీలోని ఓ జర్నలిస్ట్ మిత్రుడి ద్వారా ప్రశాంత్ కిషోర్ ని జగన్ కాంటాక్ట్ అయ్యారు. జగన్ కోసం పనిచేసేందుకు పీకే కూడా ఉత్సుకత చూపించారు. యూపీ ఎన్నికల్లో ఎస్పీ కాంగ్రెస్ తో ఉన్న అగ్రిమెంట్ పూర్తయ్యాక ఐపాక్ టీం హైదరాబాద్ లోని జగన్ కు చెందిన ఓ బిల్డింగ్ లో ఆఫీసు ఏర్పాటు చేసుకుంది. 100 మందికి పైగా ఐపాక్ బృందం దాదాపు 2 ఏళ్ల పాటు జగన్ కోసం పనిచేసింది. జగన్ తరపున వ్యూహాలను రచించింది, ప్రచారం చేసింది. మరోవైపు ప్రజల మద్దతు కూడగట్టేందుకు జగన్ పాదయాత్ర చేశారు. 13 జిల్లాల్లో 341 రోజుల పాటు 3648 కిలోమీటర్లు నడిచారు. పాదయాత్ర సందర్భంగా ఓ దశలో జగన్ చావు నుంచి బయటపడ్డారు కూడా. విశాఖ విమానాశ్రయంలో జగన్ మీద కోడి కత్తితో దాడి జరిగింది. జగన్ చిన్న గాయంతో బయటపడ్డారు. ఎన్నికలకు 7 ముందు ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చేసింది. ఏపీకి మోడీ సరైన న్యాయం చేయడం లేదని ఆరోపించిన చంద్రబాబు కాంగ్రెస్ తో జతకట్టారు. ఆ తర్వాత తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీ కూటమి ఘోర పరాజయం చెందింది. ఏపీలో కూడా తొలిసారి చంద్రబాబు నాయుడు ఒంటరిగా బరిలోకి దిగారు. జనసేనతో పొత్తు పెట్టుకుంటే
మంచిదని చాలా మంది సలహా ఇచ్చినా జగన్ లైట్ తీసుకున్నారు. ప్రజలు తన వైపు నిలుస్తారని నమ్మారు. జగన్ నమ్మకం వమ్ము కాలేదు. మే 23న ఫలితాలు రాజకీయ పండితులు ఊహించిన విధంగా వచ్చాయి. కానీ జగన్ ఊహించిన ఫలితాలు వచ్చాయి. అలా తన్నే వద్దనుకునే వాళ్ళు కూడా కావాలనుకునే విజయాన్ని సొంతం చేసుకున్నారు జగన్. ఈ నేపథ్యంలో తాజాగా ఏర్పడుతున్న రాజకీయ పరిస్థితులను నిలదొక్కుకోవడానికి సోనియాకి జగన్ ని మించిన ఆలోచన మరోటి లేదు. అందుకే వీలు దొరికినప్పుడల్లా జగన్ తో సంప్రదింపులు జరిపిస్తోంది. ఇక ఇది ఇలా ఉంటే ఈసారి ఎట్టి పరిస్థితులలోనూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇందుకోసం వ్యూహ రచన మొదలు పెట్టింది. బీజేపీకి ఈసారి ఖచ్చితంగా ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ వచ్చే అవకాశం లేదని బలంగా నమ్ముతున్న కాంగ్రెస్ ఆ పార్టీకి వ్యతిరేకంగా తటస్థంగా ఉన్న పార్టీలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. ఇందుకోసం స్వయంగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ రంగంలోకి దిగారని తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రాంతీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో జరగబోయే ఈ భేటీకి రావాలని పలు పార్టీలను ఆహ్వానించినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సోనియా గాంధీ ఆహ్వానించిన పార్టీల జాబితాలో టీడీపీతో పాటు టీఆర్ఎస్ వైసీపీ కూడా ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు స్వయంగా సోనియా గాంధీ రంగంలోకి దిగడంతో టీఆర్ఎస్ వైసీపీలు కాంగ్రెస్ కు మద్దతు ఇస్తాయా అనే అంశంపై చర్చ మొదలైంది. సోనియా గాంధీ కేసీఆర్ తో స్వయంగా చర్చలు జరిపితే టీఆర్ఎస్ కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చే అవకాశాలు లేకపోలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ విషయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వైఖరి తీసుకుంటున్నారన్నది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ సోనియా గాంధీతో విభేదించిన కారణంగానే జగన్ జైలుకు వెళ్లవలసి వచ్చింది. కాబట్టి అలాంటి కాంగ్రెస్ తో జగన్ కలిసి పనిచేసే అవకాశం లేదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే తను కాంగ్రెస్ ను క్షమించానని కొద్ది రోజుల క్రితం జగన్ చేసిన వ్యాఖ్యలను కొందరు గుర్తు చేస్తున్నారు. దీన్ని బట్టి ఆయన కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చే ఛాన్స్ కూడా ఉందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి కాంగ్రెస్ బీజేపీలకు సమాదూరం పాటిస్తున్న ఇటు టీఆర్ఎస్ అటు వైసీపీ సోనియా గాంధీ ఏర్పాటు చేసే సమావేశానికి వెళతారా అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా జగన్ క్షమిస్తారనే ఆశలు అలా పెట్టేసుకున్నారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ.